ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమును బట్టి ఈ అనుదిన మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ నా యొక్క వందనాలు. ఈ దినం ప్రభు మనకు అనుగ్రహించిన మాటను మనం చదువుకుందాం. ఆదికాండం 39:5 అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన దాన్ని అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యహోవ యోసేపు నిమిత్తము ఆ ఐగుప్త్యుని ఒక ఇంటిని ఆశీర్వదించాను. యహోవ ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి అతని కలిగిన సమస్తము మీదను ఉండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ దినం యోసేపును దేవుడు మన ముందు ఉంచి చక్కని మాటలు చెప్తున్నాడు. యోసేపు దేవుడు ఎలాగ ఆశీర్వదించున్నాడు, యోసేపును బట్టి ఐగుప్తుని ఒక ఇల్లు ఎలాగో ఆశీర్వదింపబడింది అనే మాటను మనం గమనిస్తే, యోసేపును ఐగుప్తుని యొక్క ఇంటికి ఒక విచారణకర్తగా యోసేపును ఎన్నుకొని అతన్ని నియమించడం జరిగింది. ఎప్పుడైతే యోసేపును ఒక విచారణకర్తగాను ఒక తలగాను ఇంటికి ఒక అధిపతిగాను ఇంటికి ఒక నమ్మకమైన వ్యక్తిగా అతను ఎన్నుకొని పెట్టి ఉన్నారో ఆ దినము నుండి ఐగుప్తుని యొక్క ఇంటిని దేవుడు బహుగా ఆశీర్వదించున్నాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు వలె నిన్ను నా దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ దినం నీకు వినిపించే అద్భుతమైన మాట ఏంటంటే, యోసేపు ఏ విధంగా ఐగుప్తుని యొక్క ఇంట్లో ఉంటే ఐగుప్తుని యొక్క ఇల్లు ఆశీర్వదింపబడిందో అదే రీతిగా ఈ దినాన నిన్ను బట్టి నీ ఇంటి వారిని నీ కుటుంబాన్ని అంత మాత్రమే కాదు నువ్వు పని చేస్తున్న స్థలములో కానీ ఉద్యోగం చేస్తున్న స్థలములో కానీ వ్యాపారము చేస్తున్న స్థలములో కానీ నిన్ను బట్టి వారికి దీవెన కలిగేటట్టుగా ఈ దినమున నా దేవుడు యోసేపును గణపరిచిన దేవుడు నేను గణపరచునుగాక. నిశ్చయముగా యోసేపును బట్టి ఐగుప్తుని యొక్క ఇల్లు ఆశీర్వదింపబడింది. అక్కడ రాసిన చక్కని మాటలు మనం గమనిస్తే, ఆ ఐగుప్తుని యొక్క ఇంటిని ఆశీర్వదించెను, యహోవ ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలములోనేమి అతని కలిగిన సమస్తము మీద ఉండెను. ఎదినాన నిన్ను బట్టి నీ ఇంటి వారికైనా నీ పొలానికైనా నీ కలిగిన ఉద్యోగానికైనా నీ వ్యాపారానికైనా సమస్తము మీద నిన్ను బట్టి ఆశీర్వాదము నొందునుగాక. దేవుడి ఈ మాట నీ జీవితంలో ఈ దినమే నెరవేర్చునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, నీకు స్తోత్రము స్వామి. ఈ దినం మీరు మాకు ఇచ్చిన మాటను బట్టి స్తోత్రం. నిశ్చయముగా యోసేపును బట్టి ఐగుప్తుని యొక్క ఇంటిని ఆశీర్వదించిన రీతిగా, అతని పొలమును ఆశీర్వదించిన రీతిగా, అతని కుటుంబాన్ని ఆశీర్వదించిన రీతిగా, అలాగనే అతను కలిగిన సమస్తాన్ని ఆశీర్వదించిన రీతిగా మమ్మలను బట్టి ఈ దినాన ఆశీర్వాదం మాకును మా కుటుంబానికి కలిగేటట్టుగా మీరు చేయబోతున్నందుకై స్తోత్రం. ఈ మాట ఈ దినాన ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరి జీవితాలలో ఈ కార్యాలు మీరు చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామాన్ని అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా.